అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసి ముఖ్యమంత్రి ఏకాకిగా ఈ అరాచకాన్ని సృష్టించడానికి కారకుడు సీఎం ఈజ్ ద మెయిన్ కల్ప్రిట్ బిహైండ్ ఆల్ దీస్ అరాచకం అట్రాసిటీస్ అన్లాఫుల్ థింగ్స్ అన్డెమోక్రటిక్ బిహేవియర్స్ వ్యవస్థలన్నింటి కూడా నాశనం చేశాడు. ఒక్కసారి అతను ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్ జరిగే ముందు ఆయన స్టేట్మెంట్లు చూస్తే రెండు ప్రధానంగా ఆయన ఇచ్చినటువంటి ఆయన సందేశాలు, మంత్రులందరిని పిలిచి ఎలక్షన్స్లో మీరు గెలవకపోతే మీరందరూ కూడా అక్కడి నుంచి అక్కడికే ఇంటికి వెళ్ళిపోవాలనేటువంటిది ఒక హుకుం జారీ చేశాడు. మీరు డూ ఆర్ డై అనేటువంటి రీతిలో ఆయన చేసినటువంటి డిక్టం చూస్తే రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, రాష్ట్రం యొక్క పరువు ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి రీతిలో మంత్రులకు ఆ విధమైనటువంటి ఆదేశాలు ఇస్తే మీరు చచ్చినా పర్లేదు కానీ నాకు రిజల్ట్ రావాలి లోకల్ బాడీస్లో అనేటువంటి విధానంతో వాళ్ళ మంత్రుల్ని వాళ్ళ కాడర్ని ఆ విధంగా ఆదేశాలు ఇస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయో ఒకసారి ప్రజలు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రెండో ఇన్సిడెంట్, సరిగ్గా ఎలక్షన్ ముందు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి సెక్యూరిటీ అంతా కూడా విత్డ్రా చేశారు. తప్పక పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒకటి రెండు సెక్యూరిటీలు మాత్రమే ఇచ్చి, ఉదాహరణకి నాకు కానీ సిట్టింగ్ ఎమ్మెల్సీకి కానీ ఎవరికి చూసినప్పుడు కూడా నాకు జనరల్గా నా దాని గురించి నేను పట్టించుకోవట్లే కానీ 2+2 ఉండేటువంటిది 1+1 తీశారు. అలా అందరికీ కూడా ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు ఆ రోజున ముఖ్యమంత్రి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి సెక్యూరిటీస్ అన్నీ కూడా విత్డ్రా చేశారంటే తర్వాత ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్స్ వచ్చే ముందు విత్డ్రా చేశారంటే అంటే ప్రభుత్వం ఇష్టానుసారం పోలీసులను ఉపయోగించుకుని, మనకు మాచర్ల ఇన్సిడెంట్ కూడా తెలుసు, ఇష్టానుసారం ఉపయోగించుకుని అవసరమైతే నాయకులను కూడా టార్గెట్ చేసి వాళ్ళకి సెక్యూరిటీ లేకుండా చేసి వాళ్ళని కూడా భయప్రవంతులు చేసి ఎలక్షన్ చేసుకోవాలనేటువంటిది ముఖ్యమంత్రి నిర్ణయంగా కనిపిస్తుంది. అదేవిధంగా పోలీసు వ్యవస్థను కంప్లీట్గా నిర్వీర్యం చేశారు. ఒకవైపు ప్రతిపక్షాలకి ఉండేటువంటి సెక్యూరిటీ తీసేయడం, వాళ్ళ యొక్క కాడర్ని అవుట్ రైట్గా పోయి చస్తారా బతుకుతారా అనేటువంటి రీతిలో డైరెక్షన్ ఇవ్వడం, ఇదంతా చేసింది వెనకుండి క్లియర్ కట్గా ఇంచేతంటే లా అండ్ ఆర్డర్కి చీఫ్ మినిస్టర్ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఆయనే మెయిన్ వ్యక్తిగా పరిపాలించేటువంటి వ్యక్తిగా ఆయనే ప్రధానమైనటువంటి కల్ప్రిట్ అనేటువంటిది మనం చేస్తూ ఉన్నాం. ఇటువంటి భయంకరం కలిగినటువంటి ఫ్యాషనిస్ట్ చేతిలో, ఫ్యాక్షనిస్ట్ అనుకున్నాం, ఫ్యాక్షనిస్ట్ ఫ్యాషనిస్ట్గా తయారయ్యాడు ఫ్యాసిస్ట్గా, ఇటువంటి నాయకుడిని రాష్ట్రం వెళ్తూ ఉంటే ఇంకా రాష్ట్రం ఏ విధంగా బాగుపడుతుంది అనేది ప్రజలు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈనాడు తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య విలువలను కాపాడటానికి అన్ని విధాలుగా ఒకవైపు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈనాడు ఎలక్షన్కి సంబంధించినంతవరకు కానీ రాష్ట్ర సంబంధించినంతవరకు కూడా కొన్ని వ్యవస్థలు ఉన్నాయి.
మేము ప్రతి ఇన్స్టిట్యూషన్ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. గవర్నర్ వ్యవస్థ ఉంది, ఒకసారి ఉదాహరణ. గవర్నర్ గారికి 2-3 సార్లు రిప్రజెంటేషన్ చేశాం. ఈ అప్రజాస్వామిక చర్యలకి అదేవిధంగా పోలీసు వ్యవస్థ ఎట్లా నిర్వీర్యమైంది, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పోలీసు వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది, ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది, ప్రతిపక్షాలని ఎట్లాగ అణిచివేస్తున్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా గవర్నర్ గారికి వినతిని చేస్తే గవర్నర్ గారి దగ్గర నుంచి ఏ విధమైనటువంటి పాజిటివ్గా స్పందన ఇప్పటివరకు లేదు. ఎందుకంటే గవర్నర్ ఇస్ ది హెడ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ రాజ్యాంగం ప్రకారంగా. ఇఫ్ యూ వాంట్స్ యూ కెన్ ఇంటర్ఫేర్ విత్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ నాట్ అబౌవ్ ది గవర్నర్. గవర్నర్ ఈజ్ ది అబౌవ్ ఎగ్జిక్యూటివ్. అంచేత గవర్నర్ వ్యవస్థ కూడా రెస్పాండ్ కానటువంటి పరిస్థితులు ఉంది. ఇప్పుడు మేము ఇచ్చినటువంటి కంప్లైంట్స్ మీద ఒకటి కూడా ఎక్కడా స్పందన కనిపించలేదు. ఆ విధంగా గవర్నర్ గారు ఇప్పటికైనా స్పందించవలసిన అవసరం ఉంది. ఎంచేత ఒక ఎగ్జిక్యూటివ్ హెడ్గా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అక్రమాలు, ఈ యొక్క దౌర్జన్యాలు స్పష్టంగా గ్లేరింగ్గా కనపడుతున్న ఎవిడెన్స్లతో సహా గవర్నర్ గారు కూడా చూస్తూ ఉంటారు. బహుశా అంత గ్లేరింగ్గా కనిపించేటప్పుడు గవర్నర్ గారి రోల్ కూడా ఉంది. గవర్నర్ గారి రోల్ లేకపోవడం లేదు. రెండు రకాలుగా ఉంటుంది రాజ్యాంగ ప్రకారం. గవర్నర్ గారు, ఆయన ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తున్నప్పుడు ఆయన కూడా ఇంటర్ఫేర్ అవ్వచ్చు, అవడానికి అవకాశం ఉంది. తప్పు మీరు చేస్తుందని చెప్పడానికి అవకాశం ఉంది. అదేవిధంగా రెండోది, ఆయన రాష్ట్రంలో ఏం జరిగినప్పుడు కూడా రిపోర్టింగ్ చేయాలి రాజ్యాంగ ప్రకారంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ఆయన రిపోర్టింగు ఓకే మనకు చూపించమన్నా లేదు, రిపోర్ట్ ఏం చేశారు అనేది. బట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, అకృత్యాలు, అప్రజాస్వామ్యమైనటువంటి చర్యలు, వీటిలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదించవలసినటువంటి బాధ్యత కూడా రాజ్యాంగంలో పొందుపరుచుంది. అది గవర్నర్ గారి రూల్. అక్కడ కూడా మేము ఎన్ని చెప్పినప్పుడు కూడా, ప్రతిపక్షాలు ఎన్ని చెప్పినప్పటికీ గ్లేరింగ్గా ఉన్నటువంటి విషయాలను కూడా రాజ్భవన్ పట్టించుకోకపోవడం అనేటువంటిది ఒక విధంగా బాధాకరమైనటువంటి విషయం. అంచేత ఏదైతే మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చామో అవన్నీ కూడా గవర్నర్ పరిశీలించి వెంటనే ఇటువంటి అఘాయిత్యాలు జరగకుండా చూడవలసినటువంటి బాధ్యత కాన్స్టిట్యూషనల్ హెడ్గా స్టేట్కి సంబంధించిన ఆయన మీద ఉంది. ఇప్పటికైనా పాజిటివ్గా రియాక్ట్ అవుతారని అనుకుంటున్నాం. రెండవది వచ్చేటప్పటికి పోలీసు వ్యవస్థ. ఇందాకే చెప్పాను నేను, లా అండ్ ఆర్డర్ అనేది సీఎం దగ్గర ఉంటుంది. కంప్లీట్గా నిర్వీర్యం చేస్తారు పోలీసు వ్యవస్థని. డీజీపీకి ఎన్ని పిటిషన్లు ఇచ్చినా, పోలీసులకు ఎన్ని పిటిషన్లు ఇచ్చినా, లేకపోతే కేసులు ఫైల్ చేయమని కేసు కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ కూడా అసలు పోలీసు వ్యవస్థ ఏ విధంగానూ స్పందించడం లేదు. పైపెచ్చు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళ మీద తిరిగి కంప్లైంట్ కేసు పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. ఇలాంటి నెంబర్ ఆఫ్ కేసెస్ వి నోటిఫైడ్. ఆల్ అటువంటి కేసెస్ అన్నీ కూడా, ఆల్ కన్సర్న్ కేసెస్ అన్నీ కూడా డీజీపీకి చెప్పాం, ఐజీలకి చెప్తున్నాం, అందరికీ చెప్తున్నాం. పోలీసు ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఇంట్రెస్ట్లు కాపాడవలసినటువంటి, లా అండ్ ఆర్డర్ కాపాడవలసినటువంటి వ్యవస్థ ప్రధానమైనటువంటి వ్యవస్థ. అది కూడా ఫెయిల్ చేశారు. వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, వాళ్ళు యాక్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు, వాళ్ళు యాక్షన్లు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ యాక్షన్ తీసుకుంటున్నారంటే వన్ సైడ్గా ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ ప్రభుత్వం చెప్పిందే చేస్తున్నారు తప్ప ప్రజాస్వామ్యంలో చట్టాలను కాపాడటానికి కానీ, ఈ యొక్క అఘాయిత్యాలను కాపాడటానికి కానీ పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వహించింది. ఇంకా ఉన్నది మిగిలిన రెండు. అదేవిధంగా కోర్టులో కేసులు వేస్తున్నాం. కోర్టులో ఒకటి రెండు దాంట్లో పాజిటివ్గా జడ్జిమెంట్లు ఇచ్చారు. కోర్టులు కూడా రిక్వెస్ట్ చేసేది ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యవస్థలు ఉన్నప్పుడు, ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు, ప్రజాస్వామ్యం కూని చేయబడుతున్నప్పుడు, రాజ్యాంగానికి విలువ లేనప్పుడు, చట్టాలకు వ్యతిరేకించి పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వంలో, వీటిని చట్టాలని
వీటిని కాపాడేటువంటి వ్యవస్థ అల్టిమేట్గా జ్యుడిషియరీ. ఆ విధంగా కాపాడాలని మరొకసారి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇంచేత చాలా కేసెస్ పడ్డాయి. ఇంచేతంటే ఎలక్షన్కి సంబంధించినంత వరకు ఉన్నది చాలా తక్కువ సమయం. ఇంచేతంటే చాలామంది ఆ నామినేషన్స్ వేస్తామంటే నామినేషన్ కూడా లాక్కుని పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది నామినేషన్లు వేయకుండా దారిలోనే అడ్డుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది బెదిరించి కొట్టి వెనక పంపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి అరాచక పరిపాలన ఉన్నప్పుడు, చట్టక వ్యతిరేక పరిపాలన ఉన్నప్పుడు చట్టాలకి గౌరవం వాళ్ళ ప్రభుత్వమే, పోలీస్ అంతా కూడా చట్టాలను వాళ్ళ చేతిలోకి తీసుకుని ప్రభుత్వం చెప్పింది అలాగా వాళ్ళు ఆట ఆడుతున్నప్పుడు ఇంకా కోర్టులే రెస్క్యూకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా కోర్టులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పర్సనల్గా నా తరపున, పార్టీ తరపున కూడా ఇప్పుడు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఒక గవర్నర్కి, అదేవిధంగా కోర్టులకి, నాలుగో వ్యవస్థ ప్రజలు. ప్రజలకు ఏ విధమైనటువంటి అన్యాయం జరుగుతుందో చూస్తూ ఉన్నారు. ఒకవైపు అమరావతి, మరొకవైపు ఇంకొక అభివృద్ధికి వ్యతిరేకమైనటువంటి పరిపాలన, అదేవిధంగా రాష్ట్రంలో ఇంత అరాచకమైనటువంటి పాలన ఎక్కడా లేదు. ఈనాడు కోర్టులు కూడా మన ప్రభుత్వం బీహార్ తోటి పోల్చేటువంటి కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏనాడు జరగలేదు. అప్పుడు కంబైండ్ స్టేట్లో కానీ ఇప్పుడు కానీ, దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత, మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇంత సివియర్ కామెంట్స్ కోర్టులు చేసినటువంటి సందర్భాలు కూడా లేవు. అందుచే బీహార్ తోటి మనల్ని కంపేర్ చేయడం కాదు, మనల్ని బీహార్ తోటి కంపేర్ చేస్తామంటే బీహార్ వాళ్ళు ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నారు. ఎంచేతంటే ఆంధ్రప్రదేశ్ దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది, అరాచకమైనటువంటి పాలన నడుస్తుంది, అదేవిధంగా అప్రజాస్వామ్యమైనటువంటి పాలన నడుస్తుంది. అటువంటి రాష్ట్రంతో ఈనాడు బీహార్ కొద్దిగా డెవలప్ అయింది. అటువంటి రాష్ట్రంతో మమ్మల్ని పోల్చి మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నా అనేటువంటి ఫీలింగు బీహార్ వాళ్ళకు ఉంది ఈరోజు చూస్తూ ఉంటే. అంచేత ఇటువంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు, సో ఇందాక నేను చెప్పినట్టుగానే, ఒకటి గవర్నర్ కాపాడాలి ఈ ప్రజాస్వామ్యాన్ని, రెండు కోర్టులు కాపాడాలి, చట్టాలను పరిరక్షించాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, మూడోది వచ్చేటప్పటికి వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అంతా కూడా ఇష్టం వచ్చే ఇష్టారాజ్యాన్ని చేస్తున్నప్పుడు, అవకాశం వచ్చినప్పుడు ప్రజలు సరి అయినటువంటి గుణపాఠం చెప్పాలి. ప్రజలే అల్టిమేట్ అథారిటీ ఇన్ ది డెమోక్రటిక్ సిస్టమ్. వ్యవస్థలు ఉన్నప్పుడు కూడా అల్టిమేట్ సిస్టమ్, అల్టిమేట్గా ప్రజలకే, ప్రజలే సుప్రీం ప్రజాస్వామ్యంలో. ఈరోజు అవకాశం వచ్చింది, తర్వాత ఇంకా మిగతా ఎలక్షన్స్ ఎప్పుడో వస్తాయి. ఈరోజు ప్రజలకు అవకాశం వచ్చింది లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో, అర్బన్ బాడీస్ కానీ, అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ పంచాయతీ ఎలక్షన్స్ కానీ, జిల్లా పరిషత్ ఎలక్షన్ కానీ, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ జరుగుతున్నప్పుడు వాళ్ళకి అవకాశం వచ్చింది. ప్రజలకి వాళ్ళ ఓటు సద్వినియోగపరుచుకునేటువంటి అవకాశం వచ్చినప్పుడు ఇటువంటి వ్యవస్థని వ్యతిరేకించవలసినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంది. ఓటు ఉపయోగించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత ఈ అరాచక పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని యొక్క పరువు పరిస్థితులు కాపాడటానికి ప్రజలు స్పందించి ఈ ప్రభుత్వానికి సరి అయినటువంటి బుద్ధి చెప్పవలసినటువంటి బాధ్యత కూడా ప్రజల మీద అల్టిమేట్గా, బికాజ్ దే ఆర్ సుప్రీం అథారిటీ ఇన్ ద డెమోక్రటిక్ సిస్టమ్. అంచేత వాళ్ళ యొక్క ఓటుని సద్వినియోగపరచుకోవాలంటే ఈ ప్రభుత్వం యొక్క అవలక్షణాలు, అకృత్యాలు, డెమోక్రటిక్ మెథడ్స్, రాజ్యాంగాన్ని పతనం చేయడం, చట్టాలను వాళ్ళ చేతిలో తీసుకుని ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యం చేయడం, దీనికి గుణపాఠం చెప్పాలనుకున్నప్పుడు అల్టిమేట్గా ప్రజలే గుణపాఠం చెప్పాలి. నేను మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా ప్రజలందరికీ కూడా, వాళ్ళ యొక్క ఓటు సద్వినియోగపరచుకోవాలి, ఆ విధంగా గుణపాఠం చెప్పి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి. అదే మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు చేసినటువంటి గొప్పతనం. ఆయన ఓటింగ్ హక్కు రాజ్యాంగంలో అందరికీ పొందుపరిచాడు కాబట్టి, ఆ ఫ్రాంచైజ్ ఇచ్చాడు కాబట్టి ఈనాడు మన చేతుల్లో. అదే కాకుండా అందుకనే వీళ్ళకి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ పెట్టారు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. అంచేత ప్రజాప్రభుత్వం కానీ సరి అయినటువంటి విధానాలు లేకపోతే ప్రజలే గుణపాఠం చెప్పేటువంటి అవకాశం రాజ్యాంగంలో, చట్టాల్లో కల్పించారు. దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు
ఆయన చేసినటువంటి ఈ సమాజానికి గొప్ప కార్యక్రమం. అంచేత ఆ ఓటును ఉపయోగించుకుని ఈ ప్రభుత్వానికి సరైనటువంటి బుద్ధి చెప్పాలనేటువంటిది నా విజ్ఞప్తి అందరి ప్రజలకి కూడా. లోకల్ బాడీస్ ఒక ఛాన్స్, ఈ ప్రభుత్వాన్ని సెటరైట్ చేయడానికి లోకల్ బాడీస్ ఒక అవకాశంగా తీసుకుని ఈ భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా మన బ్రాండ్ ఇమేజ్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల చేతుల్లో ఉంది. ఎంచేతంటే మిగతా వ్యవస్థలన్నీ చేతులు ఎత్తేసాయి. అంచేత మిగతా వ్యవస్థలన్నీ చేతులు ఎత్తేసినప్పుడు గవర్నర్ వ్యవస్థ చేతులు ఎత్తేసింది, పోలీసు చేతులు ఎత్తేసారు, ఎగ్జిక్యూటివ్ పవర్ చేతులు ఎత్తేసారు, ఇంకా ముఖ్యమంత్రి గారి ఇష్టారాజ్యంగా ఆయన ప్రవర్తిస్తున్నప్పుడు, ఒక ఫ్యాసిస్ట్ లాగా ప్రవర్తిస్తున్నప్పుడు ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా రక్షించుకోవాల్సిన బాధ్యత ఒక్క ప్రజలదే. ప్రజలు ఈ ఎలక్షన్లో గుణపాఠం చెప్పాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దేనికండి? ఆ ఆర్డినెన్స్ కూడా ఓకే, ఆర్డినెన్స్ తీసుకొచ్చేటువంటి పవర్ గవర్నర్ గారికి ఉంది. ఆర్డినెన్స్ ఇచ్చే పవర్ గవర్నర్కి ఉంది అండర్ 211 ఉంది. కానీ ఆర్డినెన్స్ ఇచ్చే ఏమిటి ఆర్డినెన్సు, దాంట్లో ఏముంది ఆర్డినెన్సు, దాంట్లో ఉండే ప్రావిజన్స్ అన్నీ కూడా పాత ప్రావిజన్సే. దాంట్లో వీళ్ళు యాడ్ చేసింది ఏంటంటే ఎలక్షన్ తర్వాత కూడా గవర్నమెంట్ కావాలనుకుంటే పనిష్ చేయొచ్చు అనే ప్రావిజన్ ఒకటి పెట్టారు దేంట్లో 211లో, సెక్షన్ 211లో. సరే, సెక్షన్ 212లో పనిష్మెంటు అదొక చిన్న అమెండ్మెంట్. ఆ అమెండ్మెంట్ ఏంటంటే 3,000 రూపాయల ఫైన్ ఉండేది 10,000 రూపాయల ఫైన్ పెట్టారు. అదేవిధంగా అక్కడ పనిష్మెంటు 3 ఇయర్స్ ఉంది, ఇక్కడ పనిష్మెంట్ ఉంది. వాళ్ళు మార్పులు చేసిన రెండు ఆ రెండు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే సెక్షన్ 211లో ఉండేటువంటి ప్రధాన అంశం. ఎలక్షన్ల తర్వాత కూడా గవర్నమెంటు యాక్షన్ తీసుకోవడానికి అంటే పనిష్ చేయడానికి. ఎంచేతని మీరు ఒకసారి ఆర్ఓపి యాక్ట్ చూస్తే, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత కానీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కానీ ఏ గవర్నమెంట్కి కూడా సంబంధం లేదు టిల్ ది ఎలక్షన్ కౌంటింగ్ ఈజ్ కంప్లీటెడ్. అంటే షెడ్యూల్ టైం దగ్గర నుంచి కౌంటింగ్ అయ్యే వరకు కూడా, డిక్లరేషన్ అయ్యే వరకు కూడా ఏ గవర్నమెంట్కి కూడా ఇన్వాల్వ్ అవడానికి సంబంధం లేదు, ఒకటి. రెండోది, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదైనా ఎలక్షన్ కంప్లైంట్స్ ఉంటే కరప్షన్ ప్రాక్టీసెస్ అని ఉంటుంది ఆర్ఓపి యాక్ట్లో, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో ఒక చాప్టర్. దీంట్లో కూడా ఒక చాప్టర్ 2 ఉంది పంచాయతీరాజ్ యాక్ట్లో కూడా. దాంట్లో అన్నీ ఉన్నాయి, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీళ్ళు అడిషనల్గా పెట్టిన చెప్తా. అంచేత ఎలక్షన్ టైంలో ఒకరు జార్ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు. మీరు ఎలా చట్టం తీసుకొస్తారు? దట్ ఈజ్ మై క్వశ్చన్. మీరు క్వశ్చన్ మీరు ఎలాగా అసలు ఇన్వాల్వ్ అవుతారు ఎలక్షన్ ప్రాసెస్లో? గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవడానికి ఏంటి సంబంధం అని అడుగుతున్నా ఫస్ట్. ఎలక్షన్ ప్రాసెస్ అంతా ఎలక్షన్ కమిషన్ చేయాలి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేస్తారు, లోకల్ బాడీస్ అయితే మెయిన్ ఎమ్మెల్యే ఎంపీ అయితే చీఫ్ ఎలక్షన్ కమిషన్ చేస్తారు. గవర్నమెంట్కి ఏ సంబంధం ఉండదు. రెండవది వచ్చేటప్పటికి ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా మేము చర్యలు తీసుకోవచ్చు అంటారు గవర్నమెంట్. ఎలక్షన్ అయిన తర్వాత ఎలా చర్యలు తీసుకుంటారు? ఎలక్షన్ ఆఫెన్సెస్ మీద చర్య తీసుకోవడానికి గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారంగా ఎలక్షన్ ఆఫెన్సెస్ ఏమైనా ఉంటే ఎలక్షన్ కమిషన్కి పిటిషన్ ఇవ్వాలి, లేకపోతే కోర్టులో వేయాలి పిటిషన్. కోర్టులో పిటిషన్ అయితే కోర్టులో డిసైడ్ చేయాలి ఇది ఎలక్షన్ అఫెన్సా కాదా అనేది. చేసిన తర్వాత ఒకవేళ డిస్క్వాలిఫికేషన్ పనిష్మెంట్ ఇస్తే దట్ విల్ గో టు ది ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ కానీ స్క్రూటినీ చేసిన తర్వాత దట్ విల్ గో టు ది ప్రెసిడెంట్. అప్పుడు ప్రెసిడెంట్ ఇతను డిస్క్వాలిఫై చేస్తామని చెప్పాలి, ఎలక్షన్ చల్లదని చెప్పాలి. అది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారంగా ఉండేటువంటి ప్రొసీజర్. వీళ్ళు ఇప్పుడు చాప్టర్ 2ని అట్లా ఉంచకుండా చాప్టర్ 2లో మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పడానికంటే థ్రెటన్ చేయడానికి క్యాండిడేట్లు అందరినీ రేపు గెలిచిన తర్వాత కూడా మేము నువ్వు కరప్ట్ ప్రాక్టీసెస్కి ఇన్వాల్వ్ అయ్యావు కాబట్టి మేము చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందంటే, మామూలుగా ఒకవేళ సర్పంచ్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ అతను పరిపాలనలో ఏదైనా తప్పులు చేస్తే అప్పుడు అది వేరు, దట్స్ డిఫరెంట్. ఆ ప్రావిజన్ ఆల్రెడీ ఉంది పంచాయతీరాజ్ యాక్ట్లో, ఆ చెక్ పవర్ క్యాన్సిల్ చేయడానికి కానీ లేకపోతే అతని మీద పనిష్మెంట్ సస్పెండ్ చేయడానికి కానీ ఉంది. ఇప్పుడు కొత్తగా ఎందుకు పెట్టవలసి వచ్చింది అంటే వాళ్ళు ఆ క్లాజ్లో చెప్పింది, వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు. ఎందుచేతంటే దాన్ని వ్యతిరేకిస్తున్నాం కూడా. అంచేత మేము ఎలక్షన్ ప్రాసెస్లో జరిగినటువంటి కరప్ట్ ప్రాక్టీస్ మేము చర్యలు తీసుకుంటాం. హూ ఈజ్ దే హౌ ద గవర్నమెంట్ కెన్ టేక్ యాక్షన్
ఫర్ ఎలక్షన్ అఫెన్సెస్. నాకు అర్థం కాలేదు దాని మీద. సరే, మేము చేయాల్సింది మేము చేస్తాం. అందుచేత ఏంటంటే, ఎలక్షన్ అయిన తర్వాత కూడా వీళ్ళు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వటానికి లేదు, ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కూడా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వటానికి లేదు. దానికి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ ప్రకారంగా ఎందుకు లేదన్నా, ఆ ప్రకారంగా ఉండేటువంటి చాప్టర్కి 2 అనుకుంటా, చాప్టర్ 2 పంచాయతీరాజ్ యాక్ట్ సెక్షన్ 211, దానికి అసలు ఆ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో ఉండేటువంటి ప్రావిజన్స్ మానేసి వీళ్ళు కొత్తగా మేము ఎలక్షన్ అఫెన్సెస్ మేము తీసుకుంటాం, ఎలక్షన్ తర్వాత కూడా మేము చర్యలు తీసుకుంటాం అంటే, ఒకవేళ తెలుగుదేశం వాళ్ళందరూ గెలిస్తే వాళ్ళ మీద సస్పెన్షన్ ఆర్డర్స్, చెక్ పవర్లు ఇవన్నీ క్యాన్సిల్ చేస్తారా? ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? అందుకనే వీళ్ళంతా కూడా వ్యవస్థలంతా కూడా రాజభవన్ కానీ ఇవన్నీ కూడా ఆర్డినెన్స్ ఇవ్వడమే తప్పు. దట్ ఆర్డినెన్స్ ఈజ్ అగేన్స్ట్ ది ఫండమెంటల్ రైట్స్. నాకు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ఉంటే కోర్టు ద్వారానే చేయాలి. గవర్నమెంట్ ఎవరు? గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఎలక్టెడ్ బై ది పీపుల్. ఇప్పుడు లోకల్ బాడీస్ వాళ్ళు కూడా ఎలక్టెడ్ బై ది పీపుల్. అంచేత ఏం తప్పు చేస్తే, ఎప్పుడు అతను పదవీ కాలంలో తప్పు చేస్తే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. కానీ ఎలక్షన్ ప్రాసెస్లో కరప్ట్ ప్రాక్టీస్ గవర్నమెంట్కి అసలు సంబంధమే లేదు. దట్ విల్ నాట్ స్టాండ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. రేపు అసెంబ్లీ ముందుకు వచ్చినప్పుడు, కౌన్సిల్ ముందుకు వచ్చినప్పుడు కూడా డెఫినెట్గా ఆర్డినెన్స్ని అపోజ్ చేస్తాం. అసలు దిస్ పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ టేకింగ్ యాక్షన్ అగెన్స్ట్ ది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఫర్ కరప్ట్ ప్రాక్టీసెస్ డ్యూరింగ్ ది ఎలక్షన్ పీరియడ్ ఆర్ ఆఫ్టర్ ద ఎలక్షన్ పీరియడ్ ఈజ్ కాంట్రరీ టు ద కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ విచ్ వీ అపోజ్ ఇన్ ఏ యాజ్ ఎ ప్రిన్సిపల్. చెప్పండి ఎనీథింగ్. మీరు అడిగితేనే ఏదైనా హుషారు ఉంటుంది, అడగకపోతే ఏముంటుంది? ఈ పొలిటికల్ కన్సాలిడేషన్ ఎవ్రీబడి అప్లైస్ ఎనీ పొలిటికల్ పార్టీ. దట్ విల్ నాట్ బెనిఫిట్ ఎనీ పొలిటికల్ పార్టీ. దట్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. దానివల్ల ఎవరికి కూడా ఉపయోగపడదని నెగిటివ్ వస్తుంది. ఇప్పుడు పార్టీలు మారేవాళ్ళు వాళ్ళ స్వార్థ వాళ్ళ గురించి వాళ్ళు మారుకోవాలి తప్ప పార్టీ విల్ బీ ఇంటాక్ట్. ఓకే, తెలుగుదేశం నుంచి అక్కడికి వెళ్తారు, లేదా జనసేన నుంచి అక్కడికి వెళ్తారు, అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు. దట్ విల్ నాట్ చేంజ్ మచ్ ఇంపాక్ట్ ఆన్ ఎనీ పొలిటికల్ పార్టీ. దట్స్ మై పర్సనల్ సార్. పోయేవాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, అది సహజం. దాని గురించి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం ఏముంది? ఎవరు పోతే ఇప్పుడు మీరు వదిలేసిపోయారనుకోండి, మీ టీవీని సరిగ్గా జీతాలు ఇవ్వాలని ఇంకోటి చెప్తారండి. నాట్ ఫర్ రైటింగ్, ఏదో రైతు చెప్తే పోయేవాళ్ళు. దానికి ఏముంది? మేక్స్ నోట్. దాని నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటాయండి. ఇప్పుడు పార్టీలు మారినంతలో వాళ్ళు ఏదో బలవంతం అయిపోతారు, ఆ పార్టీ ఏదో బలంగా అయిపోతుంది అనుకునే కంటే నెగిటివ్ సైడ్ చూస్తే నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది దానివల్ల. ఓటర్ మీద ఐ డోంట్ థింక్ సో. వాటర్స్ ఎప్పుడు కూడా గుమ్మనంగా ఉండేటువంటి వాటర్సే ఉన్నారన్నప్పుడు, అంచేత ఒకళ్ళు మారిపోతే నేను మారిపోవాలన్న పూర్వం రాజకీయాలు ఒక లీడర్ చెప్తే వినేవారు వాటర్స్. ఇప్పుడు లీడర్ చెప్తే వినే పరిస్థితులు లేరు. వాటర్స్ కంప్లీట్లీ చేంజ్. నేను 83 చూసా, చాలా ఎలక్షన్లు చూసాం. 83లో ఆ గ్రామంలో ఒక నాయకుని పట్టుకుంటే సరిపోయేది. నాకంటే ముందున్న మా ఎమ్మెల్యే గారు అసలు ఎవరక్కర్లేదు, పెద్దల నలుగురిని కౌరంపించి చెప్పేస్తే ఎలక్షన్ అయిపోయింది. దట్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ దేర్ నౌ ఎడేస్. ఇప్పుడు ప్రతి ఓటర్ని కూడా దేవుడే. ఇప్పుడు ప్రతి ఓటర్ని కలిస్తేనే ఉండే ఒక ఓటర్ దగ్గరికి వెళ్ళి నాయకుడి దగ్గరికి వెళ్తే అసలు వాడిన పెద్ద నాయకుడు అనే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు. అంచేత దట్ విల్ హ్యావ్ నెగిటివ్ ఇంపాక్ట్. అందుకని ఇప్పుడు అసెంబ్లీ రికార్డ్స్ ప్రకారంగా వీళ్ళంతా కూడా ఏ పార్టీలో ఎన్నుకున్నారో ఆ పార్టీ నాయకులుగానే ఉంటారు ఎమ్మెల్యేస్గా అసెంబ్లీ రికార్డ్స్లో. బయట యాక్టివిటీస్ మాత్రం వీళ్ళు చేంజ్ అయినటువంటి పార్టీలో యాక్టివిటీస్ ఉంటాయి. దీనికి ఏ చట్టం కూడా. అంచేత ఏంటంటే, మనం విప్పు జారీ చేస్తే, విప్పు జారీ చేసిన తర్వాత విప్పుకి వ్యతిరేకంగా ఓటేస్తే 10th షెడ్యూల్ కింద యాక్షన్ తీసుకోవడానికి ప్రావిజన్ ఉంది. దానికే మేము నోటీసులు కూడా ఇచ్చాం, 10th షెడ్యూల్ కింద యాక్షన్ తీసుకోమని మొన్న ఇద్దరు ముగ్గురు మీద. నైతికంగా చూడాలి, నైతికంగా చూడటానికి. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ 5 సంవత్సరాలు పెట్టాడు, 5 సంవత్సరాలకు ఒకసారి ఓటింగ్.
ఆ నైతికంగా చూస్తే నైతికంగా ఎవరైతే అనైతికంగా ఉన్నారో వాళ్ళందరినీ ప్రజాస్వామ్యం నుంచి వీడౌట్ చేయమన్నారు. అది చేసేటువంటి నైతికంగా ఓకే మీరు నేను చూడవచ్చు, కానీ నైతికంగా ఫైనల్గా జడ్జిమెంట్ ఇచ్చేది ఓన్లీ పబ్లిక్ ఇన్ డెమోక్రసీ. డెఫినెట్గా అవసరం అయితే విప్పిస్తాం. ఇప్పుడు మనం గెలుస్తామని కాదు, ఎలక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవ్వాలనేటువంటిది పాయింట్ తెలుగుదేశం పార్టీకి. ఒక్కో సందర్భంలో ఓడిపోతామని తెలిసింది కూడా పోటీ చేశాం. ఏందో ఎలక్షన్లో ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఎలక్షన్లో పోటీ చేయకుండా బయట కూర్చుంటే ఉపయోగం ఏంటి? బలం కోసం కాదు, ఇప్పుడు లైఫ్ అండ్ డెత్గా ఇప్పుడు ఎందుకు కోసం ఫైట్ చేస్తున్నారు లోకల్ బాడీస్లో? అన్ని చోట్ల గెలిచేస్తామన్నా, అట్లాగైతే గవర్నమెంట్ కూడా అన్ని చోట్ల గెలిచేస్తారా? ఎలక్షన్లో డెమోక్రసీలో గెలుస్తారు ఓడతారని కాదు, బట్ వీ బీయింగ్ ఎ పొలిటికల్ పార్టీ వీ హ్యావ్ టు ఇన్వాల్వ్ ఇన్ దట్ ప్రాసెస్. దాంట్లో తప్పేం లేదు. ఈ రాష్ట్రంలో సైనిక సంస్థల ఎన్నికల్లో విజయంగా సీఎం గారు. What is Bintex Futures? Bintex Futures is a global cryptocurrency exchange and payment company. Bintex Futures is a decentralized crypto exchange. You can buy and sell cryptocurrency with highest leverage. Bintex Futures has its own token, BNTX. Why BNTX tokens are beneficial to buy and hold? We have our own crypto exchange and unique Bintex Pay wallet. We can store BNTX tokens in Bintex Pay Wallet, and you can utilize BNTX tokens for recharges, hotel bookings, and bill payments, etc. Being a long-term BNTX holder will make your interest rate grow. Still, Bintex Futures lets you withdraw your BNTX tokens at any moment. Buy it, pay with it, hold it. Bintex Futures. Make crypto real.